आंध्र प्रदेश दलित रैत कूलील संक्षेम संघं कनिगिरी कार्यालयंलो समावेशं निर्वहिंचारु। ई समावेशंलो जिल्ला अध्यक्षुडु बद्दिपूडि मार्कु मात्लाडुतू कनिगिरी नियोजकवर्गंलो संघ सभ्युलु 11 मंदि कार्पोरेशन लोन्लकु संवत्सरं मुंदु एंडीओकु दरखास्तु समर्पिंचगा दानिपै इप्पटिवरकु अधिकारुलु स्पंदिंचलेदन्नारु। ప్రకాశం జిల్లా కనిగిరి మండల అధ్యక్షులు జకరయ్య మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ మైనారిటీల భూములను వాళ్ళ స్వాధీనంలో ఉండి సాగు చేస్తూ ఉండగా సదరు భూములను పాస్ పుస్తకములు పొందినను ఆన్లైన్ లోకి చేర్చుకుండా ఉండడం ఖండించారు। ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీల సంక్షేమ సంఘం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ చేయాలని తీర్మానించడమైంది। రాష్ట్ర అధ్యక్షులు గుంటగాని పేతురు మాట్లాడుతూ చేరాల నియోజకవర్గం నందు పెద్దగంజా మండలంలోని గూడూరి అఖిల అను క్రీడాకారి రోడ్డు ప్రమాదం నందు కాలుకు బలమైన గాయం తగిలింది। కావున ప్రభుత్వం ఆ క్రీడాకారికి తక్షణమే ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగం మరియు నివాస స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుంటగాని పేతురు జిల్లా అధ్యక్షులు బద్దిపూడి మార్కు కనిగిరి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు రాచపూడి స్వర్ణబాబు కనిగిరి మండల సంఘ అధ్యక్షులు కొంచెం జకరయ్య కనిగిరి నియోజకవర్గపు సమన్వయ కమిటీ సభ్యులు జే దేవరాజ్ కనిగిరి నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షులు రత్తయ్య కనిగిరి టౌన్ యూత్ ప్రెసిడెంట్ ముద్ద ప్రభాకర్ పామూరు యూత్ కమిటీ సభ్యులు గంధం రమేష్ హెచ్ఎంపాడు మండల ప్రధాన కార్యదర్శి గూడూరి విజయ్ కుమార్ పీసీపల్లి యూత్ ప్రెసిడెంట్ గుంటగాని రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। కారణం తెలియదు। అది వెంటనే ఎస్ఎల్కి ఎంత మందికి అయితే పాస్ బుక్ ఇచ్చున్నారు వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ లో వాళ్ళకి ఏర్పర్చాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము। అట్లాగే మన ఎస్సి కార్పొరేషన్ లో మన సంఘం పక్షాన 11 మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది। ఒక అప్లికేషన్ మాత్రమే మండలం నుంచి ఎస్సి కార్పొరేషన్ పంపించినారని చెప్పి ఉంటున్నాము। అలాగే కనిగిరి మండల స్థాయిలో మా సంఘం తరపున 11 మంది వ్యక్తులకు ఈ యొక్క కార్పొరేషన్ లోన్ గురించి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది। ఈ విషయము మన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది। కానీ ఇంతవరకు ఇచ్చి కూడా సుమారు 3 నెలలు పైన దాటింది। కానీ ఇంతవరకు ఆ అప్లికేషన్స్ కార్పొరేషన్ కింద వరకు పంపించలేదు। కాబట్టి దీని విషయంపై కూడా అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము। ఎందుకంటే కేవలం ఒకే ఒక అప్లికేషన్ చీరాల నియోజకవర్గంలోని పెదగంజాన గ్రామంలో అఖిల అనే అమ్మాయిని మరి యాక్సిడెంట్ జరిగితే మరి అమ్మాయి దారుణంగా దెబ్బలు తగిలి మరి ప్రభుత్వం దృష్టి తీసిపోయి కలెక్టర్ గారు అంతా దృష్టి తీసుకుపోతే అమ్మాయికి అన్యాయం న్యాయం చేయలేదు। అలాగే ఈరోజు జడ్జి గారు కూడా వచ్చి దాని మీద చూసి కంపల్సరీగా అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆయన మద్దతు తెలియపరిచారు। ఉద్యోగం ఇవ్వాలి, ఆ అమ్మాయికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, ఆమెకు జీవన ఆధారం కల్పించాలని మరి ఆంధ్రప్రదేశ్ లో అన్ని సంఘాలు అమ్మాయికి సపోర్ట్ చేసి రేపు సోమవారం ధర్నా కార్యక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ దళిత రైతు కూలీ సంక్షేమ సంఘం మా సంఘం తరఫున మేము కూడా నేను అధ్యక్షులు కూర్చుంటాం, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఇలాంటి దిక్కులు కూర్చొని దీన్ని పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం। ఆరు మండలాల్లో కొన్ని వేల ఎకరాలు ఆన్లైన్ లేదు, మాకున్న పట్టాలు మేము సాగు చేసుకుంటుంటే ఎస్సీబీసీ మైనార్టీలు మరి కమ్మారెడ్డి పేరు మీద ఆన్లైన్ ఎక్కువ ఉంటుంది। ఏందా అంటే ఆ ఈరో మార్చిండు ఆయన మార్చిండు ఆన్లైన్ తప్పు పెడుతుంటాడు। ఈరోజు కొంతమంది అది పనిగా కట్టుకుని పోకర్లు మరి ఆన్లైన్ క్రమంలోనే ఎస్సీబీసీ మైనార్టీలు బోర్లు వేసుకొని బత్తా తోటలు వేసుకొని సాగు చేసుకున్న భూములు వేరే కమ్మారెడ్డి ఎగ్రకోలార్ పేర్ల మీద మార్చడం జరుగుతుంది। మేము ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, దీని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దీన్ని మీకు తెలియపరుస్తున్నాం, మరి మేము ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం। ఈరోజు ఎస్సీబీసీ మైనార్టీలు ఎప్పుడో తాతల కాలం నుంచి పొలాలు చేసుకుని సాగు చేసుకుంటే ఈరోజు ఆన్లైన్ చేయకుండా ఆపడం జరుగుతుంది। కొంతమంది మత్స్యదారులు అవి ఆయన కోట్లు వేసినప్పుడు ఆయన ఆపిండు, ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వేసినప్పుడు ఈయన ఆపిండు, మరి ప్రజలేమి కావాలా ఈ పేదలేమని కావాలా దీన్ని ఉద్యమించి దీన్ని తీర్చామని ఇది ఉద్యమంగా తీసుకొని మరి ప్రభుత్వంపై తిరుగుబాటు జరుగుతుందని
హెచ్చరిస్తున్నాం।